ఛానల్స్ గాని ఈ రాజకీయ పార్టీ ఇలాంటి చిన్న చిన్న చిల్లరి జిమ్మికులు మానుకొని ప్రజాస్వామ్య బద్ధంగా న్యాయబద్ధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కింద పడదని పై వాడికి కూడా నేను సూచిస్తున్నాను. దయచేసి ఆ రకంగా మెలగండి. ఎలాగా మీకు కెలిబిలిటీ లేదు రాష్ట్రంలో. ఇంకా ఇంకా ఈ రకమైన జిమ్మికులు చేసి ఇంకా దిగజారిపోవద్దు. దయచేసి దిగజారిపోకుండా ఉండండి. అందుకే ఇవాళ పిలిచాను మిమ్మల్ని. నేను తెరనైనా సరే ఓకే. ఇంకేమున్నాడు చెప్పండి. మీరు ఏమండి మీ మాట్లాడమ్మా, మీ మాట్లాడమ్మా. వ్యంగ్యంగా మీకు మీ అది కాదండి, వ్యంగ్యంగా ఈ ఫోన్లో మీరు వినిది ఈ డ్రామాయే వ్యంగ్యం. నిజంగా అతను ఒక ఇన్నోసెంట్ అయితే, అతను మాట్లాడింది అయితే టీవీలో రాకూడదు కదా, ఆ రికార్డు బయట రాకూడదు కదా, అది ఆవేదన బాధ అయితే రాకూడదు కదా. అది డ్రామా చెప్పి కాదు బయటకు వచ్చింది అంటే ఇది వ్యంగ్యం. మేము మాట్లాడేది వ్యంగ్యం కాదు. చెప్పండి అశోక్ అభిరాజ్ గారికి, ఇది వ్యంగ్యం, ఇది డ్రామా. ఇలాంటి వేషాలు వేయడం ఇదేనా కరెక్టేనా ఈ వేషాలు అని చెప్పండి ఆయనకి. మేము మాట్లాడేది వ్యంగ్యం కాదు. నేను ఏం మాట్లాడాను, ఫోన్లో విన్నారు కదా, మా చేతిలో లేదు బాబు, న్యాయస్థానం బాబు, న్యాయస్థానం గెలిపాబు అని చెప్పాను కదా. అని తప్పు చేయడం తప్పు చేశాడని చెప్పాను కదా. అదేది మేము ఇంకా మాట్లాడామా వాళ్ళు వ్యంగ్యంగా ఊరికనే దాని నుంచి ఏదో మేము మాట్లాడామని మీరు చెప్పామని ఏదో ప్రజల సాధన పొందడానికి ఏదో రాజకీయ లబ్ధి పొందడానికి చేస్తున్న ప్రయత్నాలు అది. ఈ ఫోటో వ్యంగ్యం, ఈ ఫోటో వ్యంగ్యం, మేమా వ్యంగ్యం? ఎక్కడైనా అందులో బాధగా ఒక నిమిషం అశోక ముఖంలో బాధ కనిపిస్తుందా నా సహచరుడికి పాపం ఇలా అయిందని చెప్పి? మీరు అయిపోయిందా ఈ సబ్జెక్ట్ అయిపోయి దానికి వస్తాను. అన్న నేను వాళ్ళు ఏం మాట్లాడినా నేను ఖండించను. వాళ్ళు ఏది మాట్లాడినా అది కోర్టులో చెప్పుకోవాలి. వాళ్ళు మాట్లాడింది నిజమని చెప్పను, నేను అబద్ధమని చెప్పను. అబద్ధమని చెప్తాను. ఎందుకు చెప్తానంటే అబద్ధమని చెప్తానంటే నేను జైలు అధికారులు వచ్చి కాదు వాస్తవం కాదని చెప్తున్నారు కాబట్టి, నేను జైలు అధికారులు మా ప్రభుత్వంలో అధికారులు కాబట్టి వాళ్ళు చెప్పింది నమ్మి చెప్తున్నాను. వాళ్ళు చెప్పింది వాస్తవం కాదని. వాస్తవం అని కోర్టులో పిటిషన్ వేసుకోవచ్చు కదా. కోర్టు డాక్టర్ను పెట్టాలంటే, డాక్టర్ను మార్చాలంటే అతన్ని ఎక్కడైనా డాక్టర్ తీసుకెళ్ళాలంటే అది కోర్టు పర్మిషన్ లేకుండా చేయలేదు కదా. ఇదంత జోక్ అండి, వ్యవస్థలు జోకు. వ్యవస్థలు మేనేజ్ చేయడంలో దెట్ట చంద్రబాబు నాయుడు. అతను కాలం చెల్లినంత కాలం చెల్లింది, ఇప్పుడు చెల్లలేదు పాపం. చెప్పాను కదా దొరకొచ్చి దొరకపోతే దొర అని. ఇన్నాళ్ళు దొరల్లా తిరిగాడు వ్యవస్థలు మేనేజ్ చేసుకొని. ఇవాళ వ్యవస్థలు టైట్ అయిపోగానే అతను అందుచక్కడు ఉన్నప్పుడు వచ్చి వాళ్ళు వచ్చి మా వ్యవస్థల మీద తోస్తున్నాడు. ఎంతమంది వచ్చారు మరి కింద నుంచి మీద వరకు, ఇక్కడ నుంచి ఢిల్లీ వరకు వచ్చారు కదా నాయకులు, ఇవి లాయర్లు. ముప్పయ్యా యాభయ్యా మనమ అంటే చిన్న అదే నేను అంటున్నాను. అది సిల్లి క్వశ్చన్లు అవి, అది సిల్లి క్వశ్చన్. 30 రోజులు పెట్టి జైల్లో ఉన్నాడు ఒక వ్యక్తి అంటే, 50 రోజులు పెట్టి జైల్లో ఒక ఉన్నాడు ఒక వ్యక్తి అని నిరూపించినప్పుడంటే మరి ఉండబోతే ఎందుకు జైల్లో ఉంటాడు? ఆ పిటిషన్ వేయొచ్చు కదా కోర్టులో. మరి వేశారు కదా ఢిల్లీ నుంచి అధికారులు
లాయర్ని పెద్ద పెద్ద వాళ్ళని తీసుకొచ్చారు కదా, కోట్లాది రూపాయలు దోచిన సొమ్ముతో తీసుకొచ్చి ఖర్చు పెట్టి చేస్తారు కదా. మరి ఉంటున్నారండి న్యాయమే, మరి నా జడ్జీలు నమ్మబట్టే కదా ఇవ్వట్లేదు. ఒకరు ఇచ్చారనుకో ఎంక్వైరీ జరుగుతుంది, జరిగితే మళ్ళీ మళ్ళీ ఫైనల్గా ఉందనుకుంటే మళ్ళీ మళ్ళీ జరుగుతుంది, దంశక్షలు పడతాయి. ఈ దేశంలో ఎవరు జైలుకి వెళ్ళలేదా? ఎంతమంది ముఖ్యమంత్రి వెళ్ళారు? జైలు వెళ్ళలేదా? రఘు ప్రసాద్ వెళ్ళలేదా? సౌదర్లు వెళ్ళలేదా? జార్ఖండ్ ముఖ్యమంత్రి తప్పు చేస్తే జైలుకి వెళ్ళలేదా? అదే నాకు డౌట్. కరెక్ట్గా మీరు క్వశ్చన్ ఇస్తే అదే నాకు డౌట్. వీళ్ళకి ఏంటంటే చంద్రబాబు నాయుడు బయటికి తేవాలి, ఒకవేళ తెచ్చుకొని దాన్ని నిరూపించుకోవాలనే ఉద్దేశం కంటే చేసినంతా పాలకి తెలుసు తప్పు జరిగిపోయిందో అని. ఏదో విధంగా తప్పు జరిగిపోయింది కానీ దీని నుంచి ప్రజల నుంచి ఇలాంటి మబ్బు పెట్టి ఇలాంటి ఫేక్ కాల్స్ చేసి రాజకీయ లబ్ధి పొందాం, రాజకీయ కోణం చూద్దాం, అతను బతుకున్నా ఏమైనా ఓటేమో ఒకనే అనే ఉద్దేశం వాళ్ళకి నాకు కనిపిస్తుంది ఇవాళ. నువ్వు కరెక్ట్గా వచ్చేది ఎక్కడి నుంచి ఢిల్లీ వరకు లాయర్లు తీసుకొచ్చి ఎందుకు వస్తుంది? తప్పు కదా, ఏంటిది? అదే నేను అడుగుతున్నాను, చెప్పినప్పుడు కోర్టులు ఎందుకు నీకు నీకు బెయిల్ ఇవ్వలేదు? ఇచ్చిందా? ఇచ్చిందా? వచ్చిందో ఎంక్వైరీ చేయమంటే ఎంక్వైరీ చేస్తుంది ప్రభుత్వం. లేదు వ్యవస్థ బాగలేదు, ఇంకో వ్యవస్థ చేయించండి, పిటిషన్ తీసుకో, తప్పేముంది? సిబిసిఐడి కాదు, సిబిఐ చేసుకుని వేసుకో, కోర్టుగా నమ్మితే ఇస్తే చేస్తుంది. నాకు అనిపిస్తుంది, నాకేమీ అనిపించలేదు. సో ఆ ప్రజల సానుభూతి పొంది ఊరికినే ఏదో లాజిక్ చేసి ఇలాంటి ఫేక్